తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీ బాల్కా సుమన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నిన్న సాయంత్రం నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పేపర్ పులులు, టీవీ టైగర్లు ఒకటే సొల్లు పురాణం, టీఆర్ఎస్ పార్టీని, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని నోటికి ఇంతస్తంతా అడ్డగోలుగా మాట్లాడుతూ విస్తారీతన వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకనే చాలా తీవ్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలుకొని కొత్త విచ్చగాడు రేవంత్ రెడ్డి, పాత విచ్చగాడు మధుయాశి గౌడు, అదేవిధంగా మధ్యలో బొమ్మాలి డీకే అర్ణ గారు, ఇంకా చాలామంది నాయకులు ఎవరెవరైతే ఇష్టారీతిన అడ్డగోలుగా మాట్లాడినారో, గడ్డంబాబా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా వీళ్ళందరి వ్యాఖ్యల్ని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను మొన్ననే చెప్పిన, నిన్న ఉదయం కూడా చెప్పిన, ఈ గడ్డం బాబాలు, ఈ బొమ్మాలీలు, ఈ పాత పిచ్చగాళ్ళు, కొత్త పిచ్చగాళ్ళతో కాంగ్రెస్ పార్టీ లేవదు, ఇది అయ్యేది లేదు, పోయేది లేదు. నేను మొన్న చెప్పినా, నిన్న చెప్పినా, నిన్న సమావేశం ప్రారంభం కావడానికి ముందు కూడా, మా సభ ప్రారంభానికి ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను నిన్న కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, దమ్ముంటే వచ్చా రింగ్ రోడ్ దిక్కు, ఎవరన్నా మీరు వస్తారో మీ మనుషులు వస్తారో వచ్చి కొంచెం లెక్క పెట్టుకొని చూసుకోండి. మా ప్రగతి నివేదన సభలో బజ్జీలు, పల్లీలు, పుట్నాలు, వాటర్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, మంచినీళ్ళ సీసాలు అమ్ముకోవడానికి ఎంతమంది వస్తారో మీ సభలకు అంతకన్నా తక్కువ మంది, గతంలో రాహుల్ గాంధీ సభలకు కానీ, మీ సభలకు కానీ, మీ బస్సు యాత్రలు, తుస్సు యాత్రలకు కానీ అంతకన్నా తక్కువ మంది వచ్చి ఉంటారని చెప్పి నేను నిన్న చెప్పిన, మొన్న చెప్పిన, మళ్ళీ ఇవాళ కూడా చెప్తా ఉన్నా. నిన్నటి మా ప్రగతి నివేదన బహిరంగ సభలో బజ్జీలు, పల్లీలు, పుట్నాలు, మంచినీళ్ళ సీసాలు, మంచినీళ్ళ ప్యాకెట్లు, సోడాలు, కూల్ డ్రింకులు అమ్ముకోవడానికి ఎంతమంది వచ్చిర్రో అంతమంది కూడా, అందులో సగం మంది కూడా మొన్నటి రాహుల్ గాంధీ సభలకు రాలేరు. అదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ. అందుకనే బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు, గాబరు పడతా ఉన్నారు, ఆగమాగం అవుతూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, టీవీ చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు, అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ ఇన్ని వందల కోట్లు పెట్టి సభను ఎట్లా నిర్వహించింది? అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీరు గతం మర్చిపోవచ్చు కానీ మేమేం గతం మర్చిపోలే. ఆల్జీమర్స్ లాంటి వ్యాధులు ఏమైనా అటువంటి వాటికి సంబంధించిన కొంచెం కింది మీది ఆ రోగాలు మీకు ఉండొచ్చు కానీ మాకు లేవు. మాకు గతమంతా మంచి జ్ఞాపకం ఉంది. టీఆర్ఎస్ పార్టీ 2010 డిసెంబర్లో 20 లక్షల పైచిలకు మందితో ఉద్యమ సందర్భంగా వరంగల్లో మేము బహిరంగ సభ పెట్టినాం, ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతా ఉన్నా. 2001 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేని చాలా సంవత్సరాల పాటు, ఉద్యమం చేసిన చాలా సంవత్సరాల పాటు లక్షలాది మందితో కథనోత్సాహంతో, ఉత్సాహంతో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టుకున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. దేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయని ర్యాలీలు, చేయని సభలు చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. మా రికార్డులను మేమే బ్రేక్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది బహిరంగ సభల నిర్వహణ విషయంలో. అటువంటిది ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పెట్టినట్టు, ఇవాళ కొత్తగానే టీఆర్ఎస్ పార్టీ జన సమీకరణ చేస్తున్నట్టు అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాతావరణం అస్సలే మంచిది కాదు. ఎందుకంటే మీరు కూడా సభలు పెట్టుకుంటారు, పెట్టుకున్నారు. 135 ఏళ్ళ చరిత్ర, 135 ఇయర్స్ ఇండస్ట్రీ అని తొడలు జబ్బలు కొట్టుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరి 135 సంవత్సరాల్లో మీరు కూడా చాలా చోట్ల సభలు పెట్టుకున్నారు, ర్యాలీలు పెట్టుకున్నారు, ఎనడని ఎవరన్నా అడిగినరా, ఎట్లా పడితే అట్లా మాట్లాడిరా మీ సభల మీద? ఇవాళ మీరు ఎందుకు ఉలిక్కిపడతా ఉన్నారు మా సభల విషయంలో? మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? రాష్ట్రంలో మా ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతిని ప్రజలకు, ప్రపంచానికి మేము చాటి చెప్తా ఉంటే మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఎందుకు బాధపడతా ఉన్నారు? మీకేమి ఇబ్బంది అవుతా ఉంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డంకి వచ్చిన అడ్డం ఏంది? రేవంత్ రెడ్డి కుప్పిగంతులకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఎందుకంత ఉలిక్కిపడతా ఉన్నారు? ఎందుకంత ఆగమవుతా ఉన్నారు? అంటే వారికి స్పష్టంగా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద రోజు రోజుకు తెలంగాణ ప్రజానీకంలో పెరుగుతున్నటువంటి ప్రేమ, అపారమైనటువంటి విశ్వాసం, వారి పట్ల ఏర్పడుతున్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గమనిస్తుంది కాబట్టే వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇదే ఒరవడి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ రాదు, డిపాజిట్లు చాలా చోట్ల రావు అనేటటువంటిది వాళ్ళ బాధ, వాళ్ళ దుగ్ధ, వాళ్ళ ఆందోళన, వాళ్ళ ఆవేదన. వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆందోళనను ప్రజల ఆందోళనగా, ప్రజల ఆవేదనగా చిత్రీకరించేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులారా తెలియనివ్వనికి రాష్ట్రంలో, ఈ దేశంలో
దేన్నో విన్నారు మీరు? పంచభూతాలను మాయం చేసి మింగినటువంటి ఘన చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది. స్కాములు మర్చిపోయారా తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ? ఇప్పటికీ కేసుల చుట్టూ ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో వివిధ సందర్భాల్లో నమోదైనటువంటి కేసులు, అవినీతి ఆరోపణలు కేసుల విషయంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులది. బెయిల్ల మీద బయటకు వచ్చి తిరుగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులది. కామన్వెల్త్ గేమ్స్ స్కాము, ఆదర్శ హౌసింగ్ సొసైటీ స్కాము, అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి స్కాములతో కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రేస్గా మారిపోయినటువంటి మార్చినటువంటి చరిత్ర మీది కదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు అవినీతి ఆరోపణలు, అడ్డగోలు మాటలు టీఆర్ఎస్ పార్టీ మీద, నికార్సైనటువంటి ఉద్యమ సంస్థ మీద, ఒక కమిట్మెంట్తో పనిచేసేటటువంటి, ప్రజల కోసం పానం పెట్టి పనిచేసేటటువంటి పార్టీ నాయకత్వం మీద చేస్తున్నటువంటి ఈ మాటలు దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీటన్నిటినీ తక్షణం ఆపేయండి, లేకపోతే ప్రజలు ఖచ్చితంగా మీకు ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో ఆ స్థాయిలో చెప్తారు. ఇందాక నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నా, మేమేదో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారు, స్పష్టంగా చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పినారు, టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తలేదు అని చెప్పి చెప్పినారు. ఇస్తామని చెప్పలేము అని కూడా చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మేము అనని మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేస్తూ నిరుద్యోగులను రెచ్చగొట్టి తద్వారా పబ్బం గడుపుకోవాలని చెప్పి, అంటే ఇలా ఎట్లున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళది శవాల మీద పాలాలు ఏరుకోవాలనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. వాళ్ళు చంపినోడే సంతాప సభలు పెట్టినట్టుగా తెలంగాణ యువతను గోసపెట్టింది మీరు. వందల మంది మీద, వేలాది మంది మీద, లక్షలాది మంది మీద కేసులు కావడానికి కారణమైన వాళ్ళు మీరు, లాఠీ దెబ్బలకు కారణమైన వాళ్ళు మీరు. ఇవాళ అంతా తెలంగాణ ప్రజలు మర్చిపోయినట్టుగా మరొకసారి తెలంగాణ యువత అంటే మీకేదో ప్రేమున్నట్టు, తెలంగాణ విద్యార్థులు అంటే మీకేదో ప్రేమున్నట్టు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా బాధాకరం. ఆనాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగుండి తెలంగాణ యువత మీద, తెలంగాణ విద్యార్థుల మీద ఎన్ని దాష్టీకాలు జరగడానికి కారణమేంటో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ యువత పట్ల ప్రేమ ఉంటే ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన ముఖాన్ని కొట్టి నువ్వు బయటకు వచ్చి తెలంగాణ యువత వైపు ఉండేటోనివి. నీ ప్రేమల్ల పదవుల మీద, నీ ప్రేమల్ల పైసల మీద, నీ ప్రేమల్ల అధికారం మీద నీకెన్నడూ కూడా ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదవులను ఎడమకాలి చెప్పుల్లాగా విసిరేసి తెలంగాణ ప్రజల కోసం త్యాగాల బాట పట్టినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. వాళ్ళ మీరు ఎవరి మీద మాట్లాడుతున్నారు? ఈ టీఆర్ఎస్ పార్టీ మీదనా? సూర్యునిపై ఉమ్మేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ ముఖం మీద పడుతుంది, గుర్తుపెట్టుకో. ఇవాళ కేసీఆర్ను నువ్వు ఒక్కొక్క మాట అంటుంటే అది నీకే తగులుతుంది. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు అడ్డగోలు ఆరోపణలు, కుటుంబం గురించి మాట్లాడతారు. అసలు మీకు ఆ కుటుంబం అనేటటువంటి పదం, ఆ పేరెత్తే అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఇప్పుడు తయారున్నారు. మీరు కుటుంబం గురించి మాట్లాడతారు. మీ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీని ఏలుతున్నటువంటి గాంధీ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు ఇష్టమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి